దేవుని పిల్లలరా హృదయం అనేది మానవ జీవితానికి కేంద్రస్థానం మనం తీసుకునే ఆలోచనలు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మన క్రియలలో కనబడతాయి మనం ఈరోజు ఏదైతే ఆలోచిస్తున్నామో అదే రేపటి మన భవిష్యత్తు ఇది సత్యం ఈరోజు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది రేపటి మన భవిష్యత్తు ఈరోజు తప్పు చేసినవాడు ఉంటాడు జైల్లో ఉంటాడు అంటే జైల్లో ఉండటానికి గల కారణం ఏంటంటే నిన్న వాడు చేసినటువంటి ఆలోచనలు వాటి తాలూకా క్రియలు ఈరోజు వ్యాపారంలో గొప్ప స్థానానికి ఎదిగిన వాడు ఒకప్పుడు ఆ వ్యాపారం గురించి ఆ వ్యాపారంలో ఎదగడం గురించి ఆలోచించినవాడే కదా అలా ఆలోచనలు ఉండబట్టే కదా కష్టపడ్డాడు కష్టపడి వ్యాపారంలో పైకొచ్చాడు ఈరోజు ఒక ఉద్యోగంలో స్థిరపడిన వ్యక్తి ఒకప్పుడు ఆ ఉద్యోగం గురించి ఆలోచిస్తూ కష్టపడి చదివినవాడే కదా అలా కష్టపడి చదవబట్టే కదా ఈరోజు ఉద్యోగంలో ఉన్నాడు ఈరోజు ధాన్యాన్ని బస్తాల్లోకి పట్టుకుని ఇంటికి తెచ్చుకుంటున్నటువంటి రైతు ఆరు నెలల క్రిందట ఊడ్చినప్పుడు పొలాన్ని ఊడిపుడ్చినప్పుడు ఆలోచన కలిగిన వాడేగా ఆ ఆలోచన ఉండబట్టేగా ఆరు నెలల తర్వాత ఏమొచ్చింది ధాన్యం చేతికొచ్చింది అంటే నేడు అని మనం ఏదైతే చూస్తున్నామో అది నిన్నతో ముడిపడి ఉంది రేపు అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది ఈ రోజుతో ముడిపడి ఉంది ఇది నిజమాబద్ధమా ఎస్ పచ్చి నిజం ఈరోజు మనం చేసే ఆలోచనలే రేపటి మన జీవితానికి పునాదులు అందుకే చూడండి మన పెద్దలు కూడా చెప్తుంటారు నేటి పొదుపే రేపటి మదుపు ఈరోజు పొదుపు చేస్తే రేపు ఏమవుతారట ఉపయోగపడుతుంది అంటారు ఈరోజు వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకుంటే రేపు తినడానికి తిండి కూడా ఉండదు సో ఈ విషయాలన్నీ మనకు అర్థమైతే ఈరోజు మన హృదయంలో ఉన్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో అదే మన భవిష్యత్ జీవితానికి పునాది ఈ భూమి మీద బ్రతుకుండగానే మన హృదయం బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది ఈ భూమి మీద బ్రతుకుండగానే మన హృదయం సంస్కరింపబడితే నిత్య జీవితంలో మనం బాగుంటాం రాబో లోకంలో మనం బాగుంటాం ఈ భూమి మీద ఉండగా మన హృదయం సంస్కరించబడకపోతే మన హృదయానికి మార్పు రాకపోతే మన పాపిష్టి జీవితానికి ముగింపు పలకపోతే మన అన్యాయపు జీవితానికి ముగింపు పలకకపోతే మన అధర్మ జీవితానికి ముగింపు పలకకపోతే రాబో జీవితం కూడా ప్రమాదకరంగానే ఉంటుంది అందుకే ఏసుక్రీస్తి భూమి మీదకి రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది ఒక మనిషి హృదయాన్ని సంస్కరించడానికి పరమ వైద్యుడైన యేసుక్రీస్తి భూమి మీదకే తెంచాడు ఆయన మాత్రమే చేయగలిగినటువంటి పనిది అని అనుకున్నాడు కనుకనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు ఎందుకు భూలోకానికి వచ్చాడు అని నిన్న మనం ప్రశ్నించి ఆ ప్రశ్నతో విడిచిపెట్టాం ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతున్నాం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు అని మొదటి దినాన్ని మనం నేర్చుకున్నాం సో జరుగుతున్న సమస్త ఆకృత్యాలకు సమస్త దుర్నీతి కార్యాలకు మూలమేది హృదయమే సమస్త దుర్నీతి కార్యాలకు మూలమేది హృదయం ఒకడొక హత్య చేశాడు అంటే ముందు హృదయంలో ఫిక్స్ అయ్యాకని చేస్తాడు ఒకడొక మానభంగం చేశాడు అంటే హృదయంలో ఫిక్స్ అయ్యాకనే చేస్తాడు వాడికి ఆ తలంపు పుట్టింది అది పెరిగి పెద్దదైంది దాన్ని ఆచరణలోకి తెచ్చాడు కార్యరూపం దాల్చింది జరగరాని ఘోరం జరిగిపోయింది సో ఒక మనిషి హృదయంలో ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో దాన్ని బట్టి అతడి చర్యలు ఉంటున్నాయి ఇప్పుడు మందు ఎక్కడ వేయాలనుకున్నాడు ప్రభు హృదయానికి వెయ్యాలనుకున్నాడు అర్థమవుతుందా మందు ఎక్కడ వేయాలి హృదయానికి వెయ్యాలి అంతే తప్ప హృదయానికి వేయకుండా శరీరానికి మందేస్తే అది పని చేయదు మనిషి హృదయాల్లో మనిషి హృదయంలో రావాలి మార్పు మనిషి హృదయంలో మార్పు వస్తేనే అది నిజమైన మార్పు మనిషి హృదయంలో వస్తేనే మార్పు వాడి జీవితం బాగుంటుంది వాడితో పాటు పది మంది జీవితాలు బాగుంటాయి కుటుంబ యజమాని సక్రమంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది కుటుంబ యజమాని బాగోకపోతే కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది ఇన్ ద సేమ్ వే నీ నా హృదయంలో మార్పు సంభవిస్తే ఆటోమేటిక్గా మన క్రియలు మారిపోతాయి మన ఆలోచనలు మారిపోతాయి మన ఉద్దేశాలు మారిపోతాయి మన నడవడిక మారిపోద్ది మన ప్రవర్తన మారిపోద్ది మన తీరుతెన్నులు మారిపోతాయి ఇవన్నీ ఎప్పుడైతే మారిపోయాయో సమాజం బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మనకి రాబోయే ఫలితం కూడా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి మనం అనుకోవచ్చు మనం ఏదో చేసేస్తున్నావు ఇక్కడ మనం ఏదో బతికేస్తున్నావు ఇక్కడ ఇంకెక్కడితోనే అంత క్లోజ్ ఏ ఉండదు మనం ఏం చేసినా ఇక్కడ చేసుకుని పోవడమే అని ధర్మబద్ధంగా జీవించకుండా అధర్మబద్ధంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో మోసాలు చేస్తూ క్రూరమైన కార్యాలు నీచమైన కార్యాలకు పాల్పడుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ నాశనకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నువ్వు చేసిన మంచైనా అది నీ ఫలాన్ని ఇస్తుంది నువ్వు చేసిన చెడ్డైనా అది నీకు ఇస్తుంది ఫలాన్ని ఇస్తుంది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటనే కోస్తావు క్లియర్ పక్కనే మనకు చాలా చేలు పొలాలు కనబడుతున్నాయి ఒక రైతు వరి విత్తిన తర్వాత వరి నాట్లు వేసిన తర్వాత గోధుమ పంట కోస్తాడా ఎలా సాధ్యం అది వరి నాట్లు పొలవలో విత్తి గోధుమ పంట మొక్కజొన్న పంట చెరుకు పంట ఎలా కొయ్యగలడు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అది సాధ్యపడదు ఏవైతే విత్తనాలు విత్తాడో అదే పంటను కోస్తాడు ఆ పంటను మాత్రమే కోస్తాడు ఇది మనకు బాగా అర్థమైతే మన ఆలోచనలు మన హృదయంలో పుట్టే ఆలోచనలు వాటి వల్ల సంభవించేటువంటి క్రియలు ఆ క్రియలే మనం విత్తుతున్నటువంటి విత్తనాలు ఆ క్రియల ఫలితాన్ని మనం అనుభవించబోతున్నాం భవిష్యత్తులో దేవుడు న్యాయమైన తీర్పు తీర్చబోయే దినాన మన ఆత్మ ఆ తీర్పులోనికి వెళ్ళేటప్పుడు మన క్రియలను బట్టే తీర్పు తీర్చబడుతుందని చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించాడు నీ క్రియలను బట్టే ఏం జరుగుతోంది తీర్పు జరుగుతోంది సో ఆ తీర్పుకు వెళ్ళటానికి ముందే యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆ ఛాన్స్ ఏంటంటే ఆ పరమ వైద్యుడు భూమి మీదకి వచ్చి మానవ హృదయం పాప మానవ హృదయం అజ్ఞానంతో నిండిపోయింది మానవ హృదయం చీకట్లో బ్రతుకుతోంది అంధకార సంబంధమైన హృదయంగా మారిపోయింది ఆ హృదయాన్ని సంస్కరించడానికి పూనుకున్నాడు మీరు గమనించండి ఏసుక్రీస్తు ఎక్కడా మత మార్పిడి కోసం ప్రయత్న పడలేదు మత మార్పిడి ఆయన లిస్టులో లేదు ఆయన ఆలోచనల్లో లేదు ఆయన ఆలోచనల్లో ఉన్నదల్లా హృదయ సంస్కరణ మాత్రమే ఒక మనిషి పాప పంకిలమైపోయిన హృదయాన్ని సంస్కరించాలన్న ఆలోచన తప్ప ఒక మనిషి మతాన్ని మార్చాలన్న ఆలోచన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి కాన్సెప్ట్లు ఎప్పుడూ లేదు ఎప్పుడూ లేదు ఒక మనిషి హృదయాన్ని మార్చాలి అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము ఆ మాట నమ్మదగినదియు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదండి రాసేవాళ్ళు మనం కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు చదివేటప్పుడు ఇంకొక ఆలోచన ఏమైనా చెప్పాడు ఎక్కడ నిన్న మనం చెప్పు నిన్న మనం చెప్పుకున్నట్టుగా పంచాయతీలకి తగువులకి కుటుంబ సమస్యలకి లేకపోతే గేదెలు పాలేవడానికి అప్పులు తీరడానికి రోగాలు తగ్గడానికి ప్రభు వచ్చాడా చెప్పండి పర్లో ఒక నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన నీకు పెళ్ళిళ్ళు చేసి పెట్టడానిక నీకు ఇల్లు కట్టి పెట్టడానికా లేకపోతే నువ్వు కొబ్బరి నూనె రాసుకుంటే ఏదో అయిపోద్దని అని నువ్వు తల మీద కచ్చి పెట్టుకుంటే నీకు ఏదో రోగం తగ్గిపోద్ది అబద్ధాలు చెప్పేవాళ్ళ మాటలు నిజం చేయడానికా అవి కాదు యేసు క్రీస్తు ప్రభు వారి కాన్సెప్ట్ అది కాదు ఆయన ఆలోచన ఏంటంటే ఒక పాపి ఎప్పుడు మరణించిన పాపంతో మరణిస్తే అది అతనికి ప్రమాదం కనుక ఆ పాపానికి కేంద్రస్థానం హృదయం కనుక హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది కనుక ఆ హృదయంలో పుట్టే ఆలోచనలే అతన్ని పాపం వైపు నడిపిస్తున్నాయి కనుక ఆ పాపం నుంచి హృదయాన్ని విడిపించగలిగితే అతడు మారు మనస్సు పొందితే అతడు సంస్కరింపబడితే అతడు పశ్చాత్తాపడితే తన బ్రతుకును మార్చుకోవటానికి ఇష్టపడితే కొత్త జీవితాన్ని ప్రసాదించాలని యేసుక్రీస్తు అనుకున్నాడు కొత్త జీవితం చాలా బాగుంటుంది అది అది మనకు తెలియకపోవచ్చు కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనుభవించే వాళ్ళకి నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు ఎంత క్రూరంగా బతికేవాడు అంటే అంత క్రూరంగా బతికేవాడు ఇరవై నాలుగు గంటలు తాగడం ఎదుటి వాళ్ళని కొట్టడం కాదు ఏదైనా తీసుకుని పొడి చేయడమే సోడాకాయలు బద్దలు కొట్టి పొడి చేయటం లేకపోతే ఆ సోడాతో తల మీద కొట్టేసి చేయడం రోజు కేసులు పోలీస్ స్టేషన్లో గొడవలు ఇలాంటి ఒక నీచమైన భావజాలం కలిగినటువంటి వ్యక్తి అయినా అలాంటి బ్రతుకు బ్రతికేవాడు రోజు ఇలాంటి బ్రతుకు బ్రతికేవాడికి కుటుంబంలో ఎలా ఉంటుందో చెప్పండి వాళ్ళ అమ్మా నాన్నలు రోజు ఏడవడమే లేని రోజు లేదు గొడవలేని రోజు లేదు తాగని రోజు లేదు అతనికి మాత్రమే కాదు అతని వల్ల చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అలాంటి దారుణాతి దారుణమైన పరిస్థితిలో తన బ్రతుకును పాడు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి దినాలు ఇంట్లో వాళ్ళు రోజు ఆ తల్లి తండ్రి రోజు ఏడుస్తూ 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 కాలం గడిపేవారు కానీ ఒకనొక దినాన అతనికి వాక్యం వినబడింది సత్యవాక్యం వినబడింది ఎప్పుడైతే తన హృదయానికి సత్యవాక్యం వినబడిందో అతను ఆలోచనలు మారే దేవుని పిలుపుకు లోబడ్డాడు దేవుని మాటకు లోబడ్డాడు చీనా బ్రతుకు ఎంత అసహ్యంగా ఉందా అని వాక్యం అనే అద్దంలో తన బ్రతుకుని చూసుకున్నాడు తన బ్రతుకును వాక్యం అనే అర్థంలో చూసుకుని తనను తాను క్రీస్తు మాటల వలన సంస్కరించుకోవాలనుకున్నాడు క్రీస్తు మాటలు ఎప్పుడైతే తన హృదయాన్ని తాకాయో అతనిలో ఒక మంట మొదలైంది ఒక జ్వాల మొదలైంది ఎప్పుడైతే ఆ మాటలు విని పశ్చాత్తాపం చెందాడో తన పాపపు జీవితం మీద అసహ్యం పెంచుకున్నాడు మనసు పొందాడు బాప్తిష్మం పొందాడు ఈరోజు ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు దానికి కారణం అతని హృదయంలో సంభవించినటువంటి మార్పు ఆ మార్పు ఇచ్చే సంతోషం అంతా ఇంత కాదు ఒక మనిషి మారితే అది చాలా గొప్ప విషయం వాడి పాత జీవితాన్ని వదిలేశాడరా భలే మారాడు ఒకప్పుడు రౌడీలో ఉండేవాడు మారిపోయాడు ఒకప్పుడు పచ్చి తాగుబోతూ ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడో తెలిసేది కాదు మారిపోయాడు ఒకప్పుడు నీచమైన బ్రతుకు బ్రతికేది మారిపోయింది ఒకప్పుడు నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడుతూ ఎదుటివాడిని హింసించేవాడు ఇబ్బంది పెట్టేవాడు కానీ ఇప్పుడు అలా లేడు తనను తాను సంస్కరించుకున్నాడు ఈ మూనాళ్ల ముచ్చటైన ఈ జీవితంలో అరవై డెబ్భై ఏళ్ళు కూడా బతుకుతామో లేదో గ్యారంటీ లేని దినాల్లో గ్యారంటీ లేని ఈ బతుకులో ఎంతకాలం ఎలాంటి పాపిష్టి బ్రతుకు బ్రతుకుతాం అని అతను తీసుకున్నటువంటి ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అతని జీవితాన్ని పూర్తిగా తారుమారు చేసేసింది అతన్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడేలా చేసింది మనసు మారితే ఉన్న సంతోషం అలా ఉంటుంది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది హృదయ సంస్కరణ అలా ఉంటుంది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మీ అందరికీ తెలుసు అపోస్తుడైన పౌలు జీవితం ఎలా ఉండేదో బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మహాభక్తుడు అపోరుడైన పౌలు చాలా చదువుకున్నాడు మహా జ్ఞానవంతుడు పోనీ చదువు చందేలు లేనుడు కాదు బాగా చదువుకున్నాడు చదువుకున్న అతనికి యోధ మత పిచ్చి బాగా ఎక్కించేశారు ఎప్పుడైతే యోధ మత పిచ్చి నర నరాల్లో పాకిపోయిందో మతం కోసం ఒకని చంపడానికైనా సిద్ధం చావడానికైనా సిద్ధం అనే భావజాలానికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయినప్పుడు ఏదో క్రైస్తవ అనేకుల హృదయాల్ని గెలుస్తుందట అనేక ప్రాంతాలను వ్యాపిస్తోందట ఈ ఎవరో హృదయ సంస్కరణ చేయడానికి వచ్చాడట ఆయన మాటలు విని చాలామంది పాపపు జీవితాన్ని విడిచిపెడుతున్నారట పాపపు బ్రతుకులు మార్చుకుంటున్నారట అని విన్నప్పుడు అతనిలో సంతోషం పుట్టాలి కానీ ద్వేషం పుట్టింది మనిషి మారుతున్నాడంటే ఆనందం కలగాలి కానీ కోపం పెరిగింది దీనికి కారణం ఏంటంటే వాడు నాలాగే ఉంటే నాకు ఏ ప్రాబ్లం లేదు నా తోటి తాగుబోతైతే యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తాను నేను నాతోటి దొంగ అయితే యాక్సెప్ట్ చేస్తాను నేను నాతోటి వ్యభిచార అయితే యాక్సెప్ట్ చేస్తాడు నాతోటి జాగత్వం కలిగిన వాడైతే యాక్సెప్ట్ చేస్తాడు అలాంటి భావజాలం కలిగిన వాడు యాక్సెప్ట్ చేశాడు కానీ నేను వెళ్ళే రూట్లో నుంచి పక్కకు తప్పుకున్నాడట వీడికి తాగడం మానేశట వ్యభిచరించడం మానేశట నీతిగా బ్రతుకుతున్నాడట యథార్థంగా బ్రతుకుతున్నాడట తనను తానే సంస్కరించుకున్నాడట ఇతరులకు మేలు చేస్తున్నాడట జాలి దయ కరుణ ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగి జీవిస్తున్నాడట అని వినేసరికి ఎందుకో అతని మనస్సులో ఒక విధమైన మంట పుట్టేసింది ఒక మంట పుట్టి పత్రికలు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ బాటలో నడుస్తున్న వాళ్ళందరినీ చంపాలి అని నిర్ణయం తీసుకున్నాడు చూసారా మంచిగా బతుకుతున్న వాళ్ళందరినీ ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు చంపాలి అని నిర్ణయం తీసుకున్నాడు అలా నిర్ణయం తీసుకుని అనేక మందిని స్త్రీలను పురుషులను చెరసాల్లో వేసి బంధిస్తూ హింసిస్తూ హింసకుడుగా దోషకుడుగా హానికరుడుగా భ్రష్టుడుగా భయంకరుడుగా బ్రతుకుతున్నటువంటి దినాలు అతని మా అతనికి మాత్రమే కాదు అతని వల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరికి కూడా నష్టం జరుగుతోంది అతనికి మాత్రమే కాదు అతని చుట్టూ వ్యాపించిన వాళ్ళందరూ అతని వల్ల బాధపడుతున్నారు సమాజానికి కూడా కీడి చేస్తున్నాడు సమాజాన్ని కూడా బాధిస్తున్నాడు సమాజాన్ని కూడా వేదనకు గురి చేస్తున్నాడు ఆ దినాల్లో అలాంటి పరిస్థితుల్లో ప్రభువు అతన్ని దర్శించారు ప్రభు దర్శనం అతనికి లభించింది ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించారో అతని కన్నుల నుంచి ఆ పొరల వంటివి రాలిపోయే పరిస్థితి ఏర్పడింది కళ్ళు మూసుకుపోయే తర్వాత పొరల వంటివి రాలిపోయాయి అతని కళ్ళు కనబడ్డం మానేసిన తర్వాత ఆ దివ్యమైన తేజస్సును ఆ మహోన్నతమైన వెలుగును దర్శించిన తర్వాత ఆ దర్శనం ద్వారా అతని జీవితంలో ఆ మాటల ద్వారా అతని జీవితంలో ఒక గొప్ప పశ్చాత్తాపం కలిగింది ఆ గొప్ప పశ్చాత్తాపం కొత్త జీవితానికి పునాది వేసింది కొత్త జీవితానికి బాటలు పడ్డాయి ఆ రోజు నుంచి అతను ఆలోచించటం మొదలుపెట్టాడు నా జీవితం ఎలా ముగిసిపోకూడదు ఈ క్రూరమైన స్థితిలో నేను చచ్చిపోకూడదు ఈ హింసాత్మక ధోరణితో నేను నా జీవితాన్ని ముందు కొనసాగింపజేయకూడదు ఇక నా బ్రతుకును మార్చుకోవాలి ఇంకెన్నాళ్ళు ఇలా ఈ పాపిస్త బ్రతుకు ఇంకెన్నాళ్ళు ఇలా నీచమైన బ్రతుకు జరిగింది ఏదో ఇప్పటివరకు జరిగిపోయింది ఇక మీదటి ఇలా కాదు ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకాలి ఒక సరికొత్త జీవితానికి తెర తీయాలి సరికొత్త పునాది వేయాలి నిత్య నూతనమైన బ్రతుకుగా నాది మారాలి నేను అలా ఉండాలి అని కన్నీటితో తన హృదయాన్ని కడగడం మొదలుపెట్టాడు లోపలిది బయటకు వచ్చేస్తుంది ఆ లోపల ఉన్న వేదనంతా కన్నీరు రూపంలో ఏమవుతుంది బయటకు వస్తుంది పశ్చాత్తాపతను హృదయాంతరంగాలలో నుండి పొంగి పొర్లుతోంది ఎప్పుడైతే అలాంటి పరిస్థితి పౌలు గారి జీవితంలో ఎదురైందో తనను తానే ప్రభు పాదాల దగ్గర సమర్పించుకున్నాడు తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు తన బ్రతుకును పూర్తిగా మార్చుకున్నాడు నాట నుండి ఎదుటి వాళ్ళను హింసించటం మానేశాడు ఎదుటి వాళ్ళను దూషించటం మానేశాడు ఎదుటి వారికి హాని చేయటం మానేశాడు నన్ను వలే నా పొరుగు వారిని కూడా ప్రేమించాలన్న సూత్రాన్ని వంట పట్టించుకున్నాడు ఆ సూత్రాన్ని నేర్చుకున్నాడు అప్పటి నుండి అతని జీవితం సరికొత్త మలుపులు తిరిగింది ప్రియమైన దేవుని పిల్లల పద్నాలుగు పత్రికలు వ్రాయడానికి ఉపకరించింది ఆ పశ్చాత్తాపం ఖండాంతరాలు దాటించడానికి వాక్యం బంధింపబడకుండా ఆ పశ్చాత్తాపం ఆ మారు మనస్సు ఈ ఆసియా యూరప్ ఖండాలలో ఎన్నో సంఘాలు స్థాపించడానికి వాళ్ళందరికీ ఆత్మీయ తండ్రిగా మారడానికి ఒక గోప కుటుంబానికి నిర్మాణం చేయడానికి ఆ పశ్చాత్తాపం ఉపకరించింది ఆ యొక్క మారు మనస్సు ఉపకరించింది అంతకు ముందున్న జీవితం వేరు ఆ తర్వాతి జీవితం వేరు ఒక మనిషి మారితే ఫలాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అపోస్తుడైన పౌలు కొత్త జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది దీని అంతటికి కారణం ఎవరు ఆ హృదయాన్ని సంస్కరించగలిగే శక్తిగల మాటలతో భూమి మీదకు దిగి వచ్చిన ప్రభు హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు మనిషి హృదయంలో ఉన్న చీకటిని తీసేసి వెలుగులు నింపాలని భూమి మీదకు వచ్చినటువంటి రక్షకుడైన ప్రభు ఆయన ప్రేమ ఆయన కరుణ ఆయన దయ ఆయన వాత్సల్యం అది మనిషి మనస్సును పూర్తిగా సంస్కరించింది మనిషి మనస్సును పూర్తిగా మార్చింది ఒకటి కాదు రెండు కాదు ఇలా బైబిల్ గ్రంథంలో వందల వేల సాక్ష్యాలు మనకు కనబడతాయి అనేక మంది ఆ ప్రభువు యొక్క మాటల స్పర్శకు పులకించిపోయారు అనేక హృదయాలు చిగురించాయి మోడు బారిన అనేక జీవితాలు కట్టబడ్డాయి పతనావస్థకు వెళ్ళిపోయిన అనేక జీవితాలు వెలుగులతో నింపబడ్డాయి ఛిద్రమైపోతున్న జీవితాలలో మళ్ళీ కొత్త చిగుర్లు మొలిచాయి అలా ప్రభు అనేకుల హృదయనాథుడుగా మారిపోయారు అనేకుల హృదయాన్ని గెలుచుకున్నారు దేంతో కేవలం ప్రేమతో పూర్వకాలంలో రాజ్యాలు జయించడానికి యుద్ధాలు చేసేవారు యుద్ధాలు చేసి వాళ్ళ మధ్యలో స్థానాన్ని సంపాదించుకునేవారు కానీ ఈరోజు ప్రభు యొక్క ప్రేమ సామ్రాజ్యం ఎలా విస్తరించిపోయిందో మనకు తెలియంది కాదు క్రైస్తవులు ప్రపంచం అంతా వ్యాపించున్నారు ఈ క్రైస్తవ్యం ఎలా కట్టబడింది అంటే ప్రేమ అనే క్రీస్తు ప్రేమ అనే పునాది మీద కట్టబడింది అంటే తర్వాత తర్వాత దొంగబోధలు అబద్ధ బోధకులు బయలుదేరారు వాళ్ళు దుర్బోధలు చేశారు అనేక మందిని దారి తప్పించారు క్రైస్తవ్యంలో అది వేరే విషయం కానీ ప్రారంభం నుండి మనం చూస్తే సత్యవాక్యం అనే పునాది మీద మాత్రమే అపస్తులు సంఘాలని కట్టారు క్రీస్తును ఆయన త్యాగాన్ని స్మరిస్తూ ఆయన్ని ప్రేమించరు సర్వోన్నతుడైన ప్రభు పాపుల కొరకు మరణించాడన్న వాస్తవం వారి హృదయాలను కదిలించింది వారి హృదయాల్లో కొత్త వెలుగులు నింపింది మనం చేసిన అపరాధాల కొరకు ఒక మనిషి మరణించాడా అది సర్వోన్నతుడైన దైవకుమారుడు పాపము లేని మరణించాడా అని ఒక సరికొత్త ఆలోచన వాళ్ళ హృదయాల్లో నాటబడింది ఆ మధ్య ఒక సోదరుడు నన్ను అడిగాడు ఏమయ్యా మన పాపాల కోసం ఏసుక్రీస్తు శిలువ మీద రక్తం చిందించడం ఏంటయ్యా ఏమైనా చేస్తే మన పాపాల కోసం మనం చచ్చిపోవాలి కానీ మన పాపాల కోసం మన రక్తం చిందించబడాలి కానీ మన పాపాల కోసం ఏసు ప్రభువు రక్తం చిందించబడడం ఏందయ్యా అన్నాడు కొంతమందికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి అప్పుడు నేను అన్నాను ఇదివరకు మనం చాలా ప్రాంతాలకు వెళ్ళి మేకలను బలిచ్చేవాళ్ళం కోళ్ళను బలిచ్చేవాళ్ళం వెళ్ళామా లేదా చెప్పు అవును వెళ్ళాం ఎందుకు వెళ్ళాం ఎందుకు మనం మేకను బలిచ్చాం ఎందుకు మనం కోణి బలిచ్చాం ఆ రక్తం ఎందుకు చిందింపబడింది అక్కడ మన పూర్వీకులు దానికి ఏమని సూచించారు ఆ బలి యొక్క పరమార్థాన్ని మన పూర్వీకులు మన మనకి ఏమని చెప్పారు అని అంటే ఎస్ యు అర్ రైట్ ఒక కోడిని బలిస్తున్నామంటే మన పాపాల కోసం ఒక మేకను బలిచ్చామంటే మన పాపాల కోసం మన పూర్వీకుల విధి విధానాలు అవే అన్ని దేశాల్లో ఉన్నాయి ఒక మన భారతదేశంలోనే కాదు రోమన్ల సంస్కృతిలో గ్రీకుల సంస్కృతిలో యూరోపియన్ల సంస్కృతిలో ఐరోపియన్ల సంస్కృతి అలాగే ఈజిప్షియన్ల సంస్కృతిలో ఇలాంటివి ఉన్నాయి నది నాగరికత మసపుటోమియా నాగరికత ఇలా ప్రాచీన నాగరికతలన్నిటినీ మనం విశ్లేషణ చేసినా కూడా జంతుబలులు ఉన్నాయి పక్షుల బలు ఉన్నాయి బలిపీటాలు ఉండేవి ఆ బలిపీటాల మీద బలులు సమర్పించేవారు పౌలు ఏతెన్సి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలియబడని దేవునికి ఒక ఏం కనబడింది బలిపేటం కనబడింది అంటే బలిపేటం అంటే అర్థం ఏంటి బలులిచ్చేది అని అర్థం మీకు వేరేలా విని ఉండొచ్చు మీరు దాన్ని అంటే ఈరోజు క్రైస్తవ్యంలో కొంతమందికి నాలెడ్జ్ తక్కువ పాస్త గారు నిలబడి బోధించేదాన్ని ఏమని పిలుస్తారు సంఘాల్లో బలిపీటం యా ఎవరిని బలేస్తారు గారిని వేస్తారా ఏంది మరి ఎవరిని బలేస్తారు బలిపీటం అంటున్నారు మీరు దాన్ని ఇది ఆ ఇది ఆ ఇది మిమ్మల్ని అయ్యాలా బలి ఇక్కడ పని మమ్మల్ని వేస్తారా ఆ ఇది స్టేజ్ అంటారు దీన్ని ఏమంటారు స్టేజ్ బలిపీటం కాదు ఇది బలిపేటము అన్న పదం బలులిచ్చేదానికే వాడతారు మనం ఏ బలు ఇవ్వం కదా అందుకని ఇది బలిపేటం కాదు ఏంటిది స్టేజ్ ఏమంటే బాబు అయ్యారు ఐగారు మాత్రమే నిలబడాలంటే అక్కడ బలిపేటది ఇంకెవరు ఎక్కకూడదండి ఆహా అంటే అయ్యారిని మాత్రమే ఏం చేయాలా ఏంటి అక్కడ కొంతమంది సెన్స్ లేకుండా మాట్లాడుతుంటారు అలాంటి టోన్లు చూస్తుంటే ఎప్పుడు బైబిల్ చదవలేదు వెళ్ళను అనిపిస్తుంది ఎప్పుడు బైబిల్ చదివి ఉండరు వీళ్ళు బైబిల్ చదివితే ఎంత అర్థజ్ఞానంతో జ్ఞానంతో ఎందుకుంటారు వీళ్ళు అనిపిస్తుంటుంది అవేం బలిపేటాలు కావు దాని మీద ఎవరైనా ఎక్కొచ్చు దాన్ని ఎవరైనా ముట్టుకోవచ్చు అదే అదేం పవిత్రమైంది కాదు మరి పవిత్రత ఎక్కడుండాలి హృదయంలో దేవుడు ఎక్కడుంటాడు హృదయంలో గుడి గోడల్లో ఉండడాయినా పాటలు మాత్రం పాడతాం గుడి గోడలలో సూపర్ ఇంకా లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు చూసావా మనం చూడం పాడతాం అంతే గుళ్ళో లేడు దేవుడు మన ఎక్కడున్నాడు మన హృదయంలో ఉన్నాడు మన దేహమే దేవుని ఆలయం మన హృదయమే దేవుని దేవాలయం మన హృదయమే దేవాలయం మనం కట్టింది కాదు దేవాలయం మన హృదయం దేవాలయం మన హృదయంలో ఉంటాడు అన్నాడు ఆయన అంతే తప్ప నువ్వు కోట్లు ఖర్చు పెట్టి కట్టేస్తే గుళ్ళే ఉండడు ఆయన ఏ గుళ్ళోనూ దేవుడు ఉండడు చర్చ్ కాదు మసీద్ కాదు దేవాలయం కాదు ఎందులోనూ దేవుడు ఉండడు దేవుడు ఉండే నిజమైన ఆలయం ఏదైనా ఉంది అంటే అది మన హృదయం మాత్రమే ఆ హృదయంలో కల్మషం పోతే అందులోకి ఎవరు వస్తారు దేవుడు వస్తాడు అప్పుడు ఆ హృదయం ఎంత బాగుంటుంది పూర్వీకులందరూ పాపం కడిగేసుకోవడానికి పాపం పోగొట్టుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషించారు అందులోవే జంతు బలు మేకల బలులు కోళ్ళు బలులు ఇచ్చేవారు దేవతలకి దేవుళ్ళకి ఇచ్చేటువంటి సంస్కృతి ప్రాచీన కాలం నుంచి అమల్లో ఉంది అయితే ఏసుక్రీస్తు వచ్చి ఏం చెప్పారంటే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము మిమ్మల్ని పవిత్రులుగా చెయ్యలేదు ఎందుకంటే వాటికి ఏమీ తెలీదు నువ్వు పాపియో కాదో ఒక మేక తెలుస్తుందా నువ్వు పాపివో కాదో ఒక కోడికి తెలుస్తుందా నీ పాప అనేది పరిహరించగలదా రక్తం పరిహరించలేదు మరి ఎలా అని ఆలోచిస్తే మీ అందరి కొరకు పరిశుద్ధుడైన నేను సరిపోతానా అని అడిగాడు ఆయన పరిశుద్ధుడనైనా నేను మీ పాపాల కొరకు మీ మీద ఉన్న ఆ తీర్పు కొరకు మీ మీద ఉన్న ఆ మరణం కొరకు నేను అడ్డుపడతాను సరిపోతానా అని అడిగాడు అప్పుడు అందరూ అన్నారు ముక్తకంఠంతో ఎస్ దానికి తగిన వాడవు నీవే దానికి తగిన వాడవు నీవే నీ స్వరక్తమిచ్చి భూమి మీద ఒక జనమును నువ్వేం చేశావు కొన్నావు మా దేవుని కొరకు ఒక జనమును సంపాదించావు నువ్వు స్వరక్తమిచ్చి ఏసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అందుకే పౌలు ఆ మాటనే ప్రస్తావించాడు మేకల యొక్కయుడెల యొక్కయు రక్తము మన పాపములను పరిహరించలేదు తీసివేయలేదు అని చాలా స్పష్టంగా రాశాడు పత్రికలో మరి ఎవరు ఆ బలియాగానికి అర్హులు అంటే ఏసుక్రీస్తనే మహనీయుడు పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అలాంటి పరిశుద్ధుడు తన పవిత్ర రక్తాన్ని సిలువు మీద ధారపోసి మానవాళి కోసం ఒక గొప్ప బలియాగాన్ని చేశాడు మీ పాప శాపాలను నేను కొట్టివేస్తున్నాను మీరు నా ఎందు విశ్వాసం ఉంచండి మీ హృదయాన్ని శుద్ధీకరించడానికి నేను నా మాటల్ని మీకు ఇస్తున్నాను మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు మాత్రమే ఎవరిని చూస్తారు దేవుణ్ణి చూస్తారు హృదయ శుద్ధి లేనివాడు దేవుణ్ణి ఎప్పటికీ చూడ్డు నువ్వు దేవుణ్ణి చూడాలి అంటే నీ మరణానంతర జీవితంలో నువ్వు హృదయ శుద్ధి భూమి మీద ఉండగానే కలిగి ఉండాలి అంటే భూమి మీద ఉండగానే మన హృదయాన్ని ఏం చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి భూమిని దాటిపోయిన తర్వాత ఇంకా శుద్ధి చేసుకోవడానికి ఏమి ఉండదు తీర్పుకి వెళ్ళిపోతాం అప్పుడప్పుడు చూడండి ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకముందే ఏమైనా సెటిల్మెంట్ ఉంటే చేసుకోండ్ర అబ్బాయిలు అంటాడు పోలీసు అంతేనా ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతే ఇంకా మా చేతులు కూడా ఏమీ నాయనా మీరు తిరగాల్సిందే చెప్తారా చెప్పరా పోలీసు వాళ్ళు చెప్తారు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకముందే జాగ్రత్త పడిపోండి ఏమైనా సమాధాన పడితే పోలీస్ స్టేషన్లో రాజీకి వచ్చేయండి ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోండి సెటిల్ చేసేసుకోండి లేదండి ఎఫ్ఐఆర్ కట్టేయమంటారా అంటే కట్టేస్తాం కట్టేసామంటే ఇంక మా చేతుల్లో ఏమి ఉండదు మీరు తిరగాల్సిందే మీరు తిరగాల్సిందే ఒకసారి ఫైల్ అయిపోతే అని చెప్తారు దేవుడు కూడా అదే చెప్పాడు ప్రాణాలతో ఉండగానే మారు మనస్సు పొంది దేవునితో సమాధానపడు నీ పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపం చెందు మారు మనస్సు పొందు ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు ఆ పాపిష్టి బ్రతుకుకు ముగింపు పలుకు సరికొత్త జీవితానికి పునాది వేసుకో కొత్త జీవితం అసాధ్యమేం కాదు సాధ్యమే ప్రకృతిలో మనకు చాలా కనబడుతున్నాయి చెట్టు నరికేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది అది మొద్దు చిగురిస్తుంది కొత్త బ్రతుకు అది ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళీ ఏముంది ఏం చేస్తుంది అది కొత్త చిగురులు వేస్తుంది కొత్త ఆకులు పుట్టుకొస్తున్నాయి కొత్త బ్రతుకుకు ఇవన్నీ నిదర్శనాలు ఇవన్నీ నిదర్శనాలు అయిపోయిందనుకున్న దానిలో నుంచి మరలా కొత్త మొలక వస్తుంది చచ్చిపోయిందనుకున్న విత్తనంలో నుంచి మళ్ళీ కొత్త మొలక భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది అంతెందుకు మన కళ్ళ ముందు ఒక భయంకరంగా నీచంగా నుజ్జు నుజ్జుగా నుగ్గు నుగ్గుతో కనబడే ఒక గొంగళి పురుగు గొంగళి పురుగు అది సమాధిలోనికి వెళ్ళిపోయి రూపాంతరం చెందుతుంది ఎలా వస్తుంది మన కళ్ళ ముందుకి రంగు రంగుల సీతాకు ఒక చిలుకగా వస్తుంది దాన్ని ముట్టుకుంటే దాని దానికి దాని దాని రెక్కలకున్న రంగులు మన చేతికి అంటుకునేంత స్వచ్ఛమైన రంగులు ఒకప్పుడు దాని పాత జీవితం ఏంటి గొంగళి పురుగు మనకు తెలుసు దాని పాత జీవితం గొంగళి పురుగు కానీ అది ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళిపోయిందో ఒక కొత్త జీవితం అందుకే బాప్తిస్మ అన్న ఏంటి సమాధి అని ఈరోజు విచిత్రం ఏంటంటే క్రైస్తవ్యాన్ని వ్యాపారం చేసేసారు కాబట్టి చాలామంది దొంగలు బాప్తిస్మానికి విలువ లేకుండా పోయింది నిజం చోట ఈ పెళ్లి బాప్తిస్మాల గురించి అడిగాను ఎరా నాయన వీరు ఎలా బాప్తి తీసుకున్నారంటే మా అయ్యగారు పెళ్ళికి ఇచ్చేసారండి పెళ్ళి చేయాలంటే బాప్తిని తీసుకోవాలన్నారట చిచ్చి అన్నాను ఉందా అసలు ఆ రూల్ బైబిల్లో అసలు పెళ్ళికి బాప్తిస్మానికి సంబంధం ఉందా ఉందా లేదండి బాప్తిస్మము అంటే కొత్త జన్మకు సమాధి కార్యక్రమం అండి అది పెళ్ళి కోసం బాప్తీస్మం తీసుకోమని బైబిల్ ఎక్కడా లేదు కానీ రోజు చాలామంది ఏంటంటే ఇదిగో బాప్తిజం పొందాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి బాప్తిజం పొందాలి పోనీ బాప్తిజం అయినా ఏమైనా ఉచితంగా ఇస్తావా అంటే వెయ్యో రెండు వేలు ఇవ్వాలట మళ్ళీ దానికి ఉచితంగా పొందిరి ఉచితంగా అని బైబిల్లో ఉంది నువ్వు ఎవడవయ్యా రెండు వేలు వెయ్యి వసూలు చేయడానికి సిగ్గుగా లేదు నీకు సిగ్గు అనిపించట్లా బాప్తిస్మానికి రేటా తప్పు కదూ చాలా పెద్ద తప్పు బాప్తిస్మం మనం కొనుక్కునేది కాదు మనం కొనుక్కునేది కాదు అలాగని భారతీసం పొందితే ఇచ్చిన వాడికి డబ్బులు ఇవ్వాలన్న రూలేమీ లేదు అలాగైతే పడికి నేను కోట్లు సంపాదించేయాలి కొన్ని వందలు కొన్ని వందల మందికి ఇచ్చాను నా చేతులతో నేను బాప్తిష్మాలు సో కాబట్టి బాప్టిజం అనే అది అనేది ఏదైతే ఉందో అది సమాధి కార్యక్రమం ఒక గొంగళి పురుగు ఎలాగైతే సమాధి చేయబడిగి సరికొత్త సీతాకు ఒక చిలుకగా ఎగురుతోందో ఇన్ ద సేమ్ వే మన జీవితం కూడా బాప్తిజం ద్వారా సమాధిలోనికి వెళ్ళిపోయి ఒక సరికొత్త జీవితానికి మనం నాంది పలుకుతున్నాం ఏసు క్రీస్తు ఇచ్చిన అవకాశం ప్రియులరాది ఒక మనిషి మార్పు కోసం ఒక మనిషి జీవితాన్ని పునరుద్ధరించడం కోసం ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఒక దివ్యమైన అవకాశం ఒక సరికొత్త అవకాశం ఆ అవకాశాన్ని తృణీకరిస్తే అంతకంటే భయంకరమైన పరిస్థితి మరొకటి ఉండదు ఎందుకంటే మరణించిన తర్వాత మనం ఆయన ముందుకెళ్ళి నిలబడాలి దేవుని సన్నిధిలో అప్పుడు మనం విత్తిన పంట ఖచ్చితంగా కోసి తీరాలి అందుకే ఏసుక్రీస్తు అనేకుల హృదయనాథుడిగా మారడానికి ఆయన ఎన్నుకున్న మార్గం ప్రేమ మార్గం ఆ ప్రేమ మార్గంలోనే అనేకమంది పాపుల హృదయాలు గెలిచాడు ఆయన అనేక మంది జీవితాల్ని వెలిగించాడు అనేక మంది బ్రతుకుల్ని మార్చాడు వారిని నూతనత్వంలోనికి నడిపించాడు మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చినటువంటి కాలంలో అసహ్యకరంగా ఎవరిని చూసేవారు అంటే సొంకరులను చూసేవారు ఏదైనా ఒక పనికిమాన్లోడు అనే ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి ఈరోజు మనం వాడే భాష మన భారతదేశంలో వాడే భాష ఏంటంటే రాక్షసులతో పోలిస్తాం అవునా కదా చెడ్డోడి గురించి పోల్చేటప్పుడు ఎవరితో పోలిస్తాం మనం ఈ రెండు బాబు మనిషి కాదని అంటారు ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న గాథల్లో చెడ్డవారు ఎవరు అంటే రాక్షసులు సో ఈ చెడ్డవారిగా ఎవరినైనా అభివర్ణించడానికి రాక్షసులతో పోల్చటం మనకు బాగా అలవాటు కానీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి కాలంలో ఎవరినైనా చెడ్డవాళ్ళను పోల్చడానికి ఎవరిని వాడేవారో తెలుసా ఎవరిని వాడేవారు ఎస్ మత్స్సు వార్త ఐదవ అధ్యాయం నలభై ఆరు వచ్చును చదవండి ఒకసారి మతేశ్వ వార్త ఐదవ అధ్యాయం నలభై ఆరు వచ్చును మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన అడలా మీకేం ఫలం కలుగుతుంది సొంకర్లు ఒకటి చేస్తున్నారా అలాగా అని అంటే అంటే శంకరులు అంటే విలువలేనివాళ్ళ శంకరులు అంటే విలువలేని వాళ్ళ అవును ఆ రోజుల్లో శంకరులు అంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తులు శంకరులు అంటే అసహ్యకరమైన వ్యక్తులు శంకరులు అంటే సమాజం చేత వెలివేయబడుతున్నవారు అంటే అంటే హృదయంలో వెలివేస్తారు డైరెక్ట్గా వెలివేసే ఛాన్స్ లేదు ఎందుకంటే సమాజం అంతా సహించుకునేటువంటి వృత్తిలో ప్రవృత్తిలో శంకరులు ఉన్నారు అలా వాళ్ళని అసహించుకుంటున్నటువంటి రోజులు అవి ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ అంటే ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేవారు అనమాట రాజు కొన్ని కొన్ని ట్యాక్సెస్ విధిస్తాడు ప్రజల మీద పనులు విధిస్తాడు ఆ పనులు కొంత కమిషన్తో వసూలు చేసి రాజుకు చెల్లించాల్సింది రాజుకు చెల్లించి వీళ్ళు కమిషన్ బేసిక్గా కమిషన్ తీసుకునేవారు మళ్ళీ సుంక ఈ సుంకర్లకు గొత్తదారులు కూడా ఉండేవారు ఈ ట్యాక్స్ కలెక్టర్స్కి గుత్తదారులు అంటే వాళ్ళందరి మీద ఒక హెడ్ అనమాట అతని కింద చాలామంది పనిచేస్తూ ఉంటారు ఇలా ఒక ఒక విభజనలో ఆ అధికార యంత్రాంగాన్ని నిర్వహించుకుంటూ రాజు క్రింద వీళ్ళు బతుకుతున్నటువంటి దినాలవి ఈ సుంకర్లో చాలామంది ఏం చేసేవారంటే రాజు ఒక దగ్గర పది రూపాయలు వసూలు చేయమంటే వీళ్ళు ఇరవై రూపాయలు వసూలు చేసేవారు బలవంతంగా ఎక్కువ తీసుకునేవారు అనమాట ఎక్కువ తీసేసుకుని రాజుకి ఎంత ఇచ్చేవారు పది రూపాయలు ఇచ్చి మళ్ళీ అందులో రెండు రూపాయలు కమిషన్ తీసుకుంటారు కదా సరే ఎనిమిది రూపాయలు రాజుకి వెళ్తే మిగిలిన పన్నెండు రూపాయలు వెళ్ళి కొట్టేసేవారు అలా ప్రజల రక్తాన్ని పీల్చుకుంటూ బ్రతికే వాళ్ళని ఆ రోజుల్లో ఏమనేవారు సొంకరులు ట్యాక్స్ కలెక్టర్స్ అలాంటి నీచమైన బ్రతుకు ఇక సమాజం అసహించుకుంటుంది చీ వీళ్ళది ఒక బ్రతుకేనా కుక్క బ్రతుకు వీళ్ళు కడు మట్టి కొట్టుకుపోతారు మా డబ్బులు తింటున్నారు వీళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు పేదోడి దగ్గర కూళ్ళు లాగేసుకుంటున్నారు ఎందుకు పనికి రాకుండా నాశనం అయిపోతారు మా డబ్బులు అన్యాయంగా దోచుకుని తింటున్నారు అని అందరూ కూడా శాపనార్థాలు పెట్టేటువంటి దినాలవి అందుకే సొంకరుల్ని చాలా దారుణంగా సహించుకునేవారట వీళ్ళు ఎక్కువ తీసేసుకునేవారు బైబిల్ ఏమైనా ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ ఉంది లోకాస వార్త లోకాసు వార్త జనం దగ్గర ఎక్కువ తీసుకునేవారు అనడానికి నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునే అనడానికి లోకాస వార్త మూడవ అధ్యాయం పన్నెండవచనం వచనం లూకస్ వార్త మూడవ అధ్యాయం పన్నెండవచ్చును శంకరులను బాప్తిస్మం పొందవచ్చు బోధకుడా మేమేం చేయాలని అతన్ని అడుగుగా అతడు అన్నాడట మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాడట నిర్ణయింపబడింది తీసుకోండి కానీ మీరేం చేస్తున్నారు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ వసూలు చేసి ప్రజల రక్తాన్ని దోచుకుంటున్నారు పీల్చుకు దాగుతున్నారు రక్త పిశాచిల్లగా ప్రజల డబ్బును దోచుకుంటున్నారు మీరు వాళ్ళ జీవితాన్ని బాధ పెడుతున్నారు వాళ్ళ కుటుంబాన్ని బాధ పెడుతున్నారు అన్యాయంగా వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు అలాంటి నీచమైన పనులు చేయకండి అని చెప్పాడు వాళ్ళకి అంటే ఆ రోజుల్లో సొంకర్ల యాటిట్యూడ్ ఎలా ఉండేదో ఈ రెఫరెన్సెస్ మనకి తెలియజేస్తున్నాయి ఇంకా మీకు కావాలనుకుంటే మతృశు వార్త తొమ్మిదో అధ్యాయం పదకొండవచ్చినలో పరిచయలు ఏసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఎవరితో భోజనం చేయాలో కూడా తెలియట్లేదే మీ మీ సేవకుడికి మీ బోధకుడికి ఇలాంటి పనికిమాలతో పనికిమాల వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తాడా మీ యేసుక్రీస్తు అని ఎవరిని అడుగుతున్నారట శిష్యుల్ని అడుగుతున్నారట చూడండి మతేశారత తొమ్మిదో అధ్యాయము పదకొండవచ్చును పరిశైలది చూచి మీ బోధకుడు సొంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడు ఆయన శిష్యుల్ని అడిగిరి ఎవరితో కలిసి భోజనం యేసుక్రీస్తు శంకరులతోనూ పాపులతోనూ ఏమండి సాధారణంగా మన యొక్క సైకాలజీ ఏంటంటే మనం చెడ్డోళ్ళమైనా ఒక చెడ్డోడు అని సమాజంలో ముద్రపడినోడిని కలుపుకోవడానికి ఇష్టపడం అవునా కదా చెప్పండి బేసిక్గా వీడు చెడ్డోడే కానీ ఫేస్బుక్లో పబ్లిక్గా ఎవడైతే చెడ్డోడని ట్రోల్ చేయబడుతున్నాడో కింద వీడు కూడా కామెంట్ చేసేస్తాడు నీతిమంతులు చిచి చిచి ఇలాంటి వాళ్ళ వల్ల దేశం ఎలా అయిపోతుంది చిచి చిచి ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం ఎలా అయిపోతుంది చిచి చిచి ఇలాంటి వాళ్ళు నాకు పరమ పరమసయం నేను మహాపరిశుద్ధుని అన్నట్టు బిల్డప్లు ఇస్తుంటారు ఇస్తారు ఎవరా ఇస్తారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అందరూ దొంగలే దొరికితే ఎవరట దొంగట దొరకపోతే దొర ఏసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తోడుకుని వచ్చారు వచ్చిన మధ్యలో నిలబెట్టినాం ఎవరు పాపాత్మురాలు ఎందుకంటే డైరెక్ట్గా వ్యభిచార మందు పట్టబడింది వ్యభిచార మందు పట్టబడిన ఆ స్త్రీ పాపాత్మురాలు అయితే తీసుకొచ్చిన వాళ్ళందరూ ఎవరు మరి శిక్ష విధించడానికి తీసుకొచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు ఇప్పుడు ఈ పరిశుద్ధులందరూ ఏం మాడతారు తిన్నదరక్క ఒళ్ళు కొవ్వెక్కి ఇలాంటి నీచమైన చేసింది ఇది దీన్ని ఏం చేయాలి ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపేయాలి అని అంటారా అనరా అంటారు కదండి అలాగే అంటున్నారట ఇప్పుడు ఆ రోజుల్లో ఫేస్బుక్ లేదు కాని అండి ఒకళ్ళు ఉందా అనుకోండి కాసేపు అనుకోండి ఏం చేసేవారు ఆవిడ ఫోటోలు తీసి అప్లోడ్ చేసేవారు చేస్తారా చేయరా చేస్తారు ఏం ఏమని చేస్తారు చిచ్చి దీని బతుకు తిని వ్యభిచార పట్టబడిన స్త్రీ అని రాసి ఫేస్బుక్లో పెట్టారనుకోండి కింద కామెంట్లు ఎవరి వాళ్ళు మరి ఇప్పుడు కామెంట్లు చేసేవాళ్ళందరూ పరిశుద్ధులు ఏమని కామెంట్లు చేస్తారు చిచి నీది ఓ బతికేనా చిచి నీది ఒక్క బతుకు చి నువ్వు పుట్టపోయినా బాగుండేది చిచ్చి నీలాంటి వాళ్ళని అసలు మేము అసలు పట్టించుకోం వరస్ట్ ఫిలో వేస్ట్ ఫిలో చంపేయండి కొట్టేయండి పొడిచేయండి శిక్షించండి జైల్లో పెట్టించేయండి ఇలాంటిది అసలు సమాజంలో బతకడానికి దీనికి హక్కు లేదు ఇలాంటి దానికి అసలు సమాజంలో ఉండే విలువ లేదు అబ్బాబ్ బాబా ఇలాంటి ఇంకెలాంటి రకరకాల కామెంట్లు కిందలా వచ్చేస్తుంటాయి మహాపరిస్థితులు ఎవరైనా ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళని బేస్ చేసుకుని యూట్యూబ్లో ఒక వీడియో మాట్లాడి పెట్టేస్తుంటారు మరి యూట్యూబ్ కూడా ఉంది కదా ఫేస్బుక్ అయితే ఎలా మరిగి యూట్యూబ్లో పెట్టేస్తారు ఏమని పెడేస్తారంటే చూసారా ఈ అపవిత్రమైన స్త్రీని ఎంత భయంకరాలు అసలు మన దేశంలో ఇలాంటి వాళ్ళు పుట్టొచ్చా ఇలాంటి భయంకరమైన వాళ్ళకి మనం మన స్థానం కల్పిస్తున్నామా చిచ్చి 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 అని అవసరత కింద చక్కటి మ్యూజిక్ వేసుకుని వాళ్ళు తిట్టేస్తాడు ఇది దొంగ బతుకు కుక్క బతుకు ఇదంతా కానీ వెనక చూస్తే ఆ టోటల్ ఎన్ని వస్తాయి అప్పుడు వస్తారు యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారా అంటారు అరే ట్రోలింగులు చేసే బిడ్డల్లారా కామెంట్లు చేసే మహాపరిశుద్ధులారా వీడియోలు మాట్లాడే మహామహామహాపరిశుద్ధుల్లారా మీ అందరికీ నా జోహార్లు ఏమి చేయదలిచారు రాళ్ళు తెచ్చితిమి తిమి ప్రభువా కొట్టదలిచారా అవును ప్రభావా కొట్టదలిచితి గట్టిగా కొడతారా రక్తాలు వచ్చేలా కొడతాం ప్రభువా ఓ అంత గట్టిగా కొడతారా ఎస్ ప్రభువా సరే నాయన ఓ పని చేద్దాం కొడుదురు కాని కానీ మీ గుంపులో నాకొకటి కావాలి మీ గుంపులో నాకు ఎవరు కావాలి ఒకడు కావాలి ఎవడు ప్రభావాడు ఎవడు కావాలి నీకు మా గుంపులో రాయి వేసే అర్హత ఉన్నాడు ఒకడు కావాలరా నాయన అన్నాడట ఏ రాయి మొదటి రాయి వెనకరాయి అందరూ వేసుకోండి నాకు అనవసరం ఎవడైనా వేసుకోండి వెనకరాయి రెండు నుంచి రెండు నుంచి మీ ఇష్టం మీ ఓపిక కానీ ఒకటి అని నెంబర్లో కూర్చోవడానికి మాత్రం ఒకడు కావాలిరా బిడ్డ అన్నాడు మీరు సరిగ్గా చదివితే అక్కడ అదే ఉంటుంది మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వెయ్యండి నువ్వు పరిశుద్ధుడు అయితే రాయి నువ్వు పవిత్రుడు అయితే రాయ్ మొట్టమొదట రాయి నువ్వు పరిశుద్ధుడు అయితే వెయ్యి మీలో పాపం లేనివాడు వాడు కమాన్ అన్నాడు ఎప్పుడైతే ఈ మాట వాళ్ళ చెవుల్లోకి వెళ్ళిందో పెద్దౌటు ఉంటుంది కదా పెళ్ళిళ్ళకి సెంటర్ ఎత్తుంటారు అది చెవు దగ్గర వెలిగించేసినట్టు అయిపోయింది వాళ్ళకి ఒక్కొక్కడికి చెవుల్లోంచి రక్తాలు వచ్చేస్తాయి ఏం చేయాలి అర్థం కాట్లా ఇప్పుడు రాయి వేస్తే ఏం చేస్తాడు ఆయన స్క్రీన్ వేస్తాడు ఇలాంటిది రాయి కానీ వేసారనుకోండి నెక్స్ట్ ఏమేస్తాడు ఇలాంటిదో స్క్రీన్ వేస్తాడు ఆ స్క్రీన్ మీద వాళ్ళ రహస్య జీవితాలన్నీ చూపిస్తాడు ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళలో చాలామంది ఆమెతో ఒకప్పుడు ఉన్నవారే అయినా అయ్యుండొచ్చి ఏం చెప్పలేను దానికి ఈరోజు దొరికింది కాబట్టి తీసుకొచ్చేసి ఉంటారు కానీ ఒకప్పుడు చీకట్లో ఆమె ఇంటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు కూడా అప్పుడు స్క్రీన్ వేస్తాడన్న విషయం అర్థమైపోయి అసలే వంగి నేల మీద ఏమో అన్నాడు ఏం రాస్తున్నాడు అబ్బా అన్న టెన్షన్ వాళ్ళకి కూడా ఉండి ఉంటుంది ఇప్పటికే మనకు ఉంది అది ఎందుకంటే ఆయన ఏమి రాసాడు బైబిల్లో రివీల్ చేయలేదు ఏమో రాయిచుండని రాశారు యోహాన్ గారు మనం చచ్చిపోయాక పరదేశకి వెళ్ళాక అడగాలంతే కావండి ఇంతగా రోజు యేసు ప్రభువు ఏమి రాశారు అండి ఏమో రాయిచుండన్నారు కదా ఏ భాషలో రాశారు ఏం రాశారు ఇప్పటికీ బైబిల్లో అది మర్మంగానే ఉంచబడింది అది ఏంటనేది దేవుడు ఇంకా రివీల్ చేయలే సరే ఏమో రాస్తున్నాడు ఆ చూస్తున్నారు వాళ్ళు ఈయన రాస్తుంటే వాళ్ళు చూస్తున్నారు అసలే టెన్షన్ టెన్షన్ టెన్షన్గా ఉంది వేడి వేడిగా ఉంది వాతావరణం ఇప్పుడు రావేయాలి ఎవడేస్తాడు ఎవడైడా సందట్లో సడేమియా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెనక్కు అడుగులు వేసుకుంటూ ఆ రాళ్ళు అక్కడే పడేసి చక్కగా చెక్కేశారట అప్పుడు అంటే మొదట రా వేయడానికి ఒక్కడు కూడా లేడరా బిడ్డ అని అంటే ఒక్కడు కూడా లేడు ప్రభావ అంటే పరిశుద్ధుడు ఎవడో లేడా మీ దగ్గర లేరు ప్రభా మరి పరిసయ్యులు అన్నారు రై రయ్యమని వెళ్ళిపోయారు శాస్త్రులు అన్నారు మూసుకుని పోయారు ఎవరు లేరా అంటే సమాజంలో ప్రగల్భాలు పలకడానికి తప్ప ఇలా రాయేసే శక్తి లేదా మీకు అని అంటే లేదు ప్రభు ఎవరికి అంత ధైర్యం లేదు ఎవరికి అంత దమ్ము లేదు ఎవరు మట్టుకు వాడు పారిపోయాడు ప్రభా పారిపోయాడు ప్రభా పారిపోడు ప్రభు మరి ఇంకెవరు మిగిలరమ్మా నేను ఒక్కదాననే ఇక్కడ మిగిలాను నీకెవరూ శిక్ష విధించలేదా ఎవ్వరూ శిక్ష విధించలేదు ప్రభు అప్పుడు అన్నాడు ఆయన అప్పుడు అన్నాడు ఒక సీక్రెట్ రివీల్ చేశాడు నేనును నేను నీకు శిక్ష విధింపను అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు నీ మీద రాయేసే ఒకే ఒక్క మగాడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు అది దాని అర్థం నీ మీద రాయి వెయ్యగలిగే క్యాపబిలిటీ ఉన్నాడు ఈయనే నేను కొట్టే అధికారం ఏదైనా ఉంది అంటే అది ఈయనకు మాత్రమే ఉంది ఈయనకు మాత్రమే ఉంది మిగిలిన వాళ్ళు ఎవ్వరికి లేదు అందుకే జంపు ఎవరు లేడు అక్కడ ఈయన ఒక్కడే కొట్టగలడు మరి కొట్టాడా కొట్టాడా కొట్టలేదండి పాపిని ప్రేమించే బోధ అది పాపిని కించపరిచే బోధ కాదు పాపిని అవమానించే బోధ కాదు రోగిని అవమానించే బోధ కాదు రోగిని భయపెట్టేసే బోధ కాదది రోగిని ఆరోగ్యవంతుడిగా మార్చడానికి వచ్చాడు ఆయన అందుకే ఆ కింది మాట చదవండి ఎంత బాగుంటుందో పన్నెండో మత్తైసు వార్త తొమ్మిది పన్నెండు ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి ఇది వండర్ఫుల్ స్టేట్మెంట్ రోగులకే గాని ఆరోగ్యం గల వారికి ఎవరక్కర్లేదట వైద్యుడు అక్కర్లేదట ఇఫ్ యు ఆర్ ఎ రైచస్ పర్సన్ నువ్వు ఒకవేళ నిజమైన నీతి మంత్రుడివి నీతి మంత్రులవి అయితే నీకే సుక్రీస్తు అవసరం లేదని చెప్పేశాడు అక్కడ ఇప్పుడు డిసైడ్ అవ్వాల్సింది ఎవరు రోగ కాదా అని అక్కడ నిలబడిన వాళ్ళు డిసైడ్ అవ్వాలి నా కేసుక్రీస్తు అవసరం ఉందా లేదా నా కేసుక్రీస్తు అవసరం ఉందా లేదా నా కేసుక్రీస్తు అవసరం ఉందా లేదా అని మనకు మనంగా వాళ్ళకి వాళ్ళు గడేసేడు అవ్వాలి ఆయన అదే ఆ వెసులుబాటు కూడా వాళ్ళకి ఇచ్చేశాడు అరే నాయన ఒకవేళ మీరు రోగులు కాకపోతే నా అవసరం మీకు లేదంతే రోగివా కాదా నువ్వే వేసేడవు అనేసరికి వాళ్ళలో వాళ్ళకే ఆలోచనలు పుట్టడం మొదలెట్టాయి అప్పుడు శంకరులందరూ గుర్తించారు ఎస్ మేము రోగులమే మాకు పరమ వైద్యుడు కావాలి మేము నీతిమంతులము కాదు మేము యథార్థవంతులం కాదు పాపిని ప్రేమించొచ్చాడు మహానుభావుడు శిక్షించడానికి రాలేదు ద్వేషించడానికి రాలేదు కొట్టడానికో తిట్టడానికో రాలేదు చంపడానికి రాలేదు మమ్మల్ని ప్రేమించాడు ప్రేమించి మా ముందుకొచ్చాడు ప్రేమించి మా ముందుకొచ్చి మా ప్రేమను అర్థం చేసుకుని మా మా పట్ల మా యొక్క బలహీనతను అర్థం చేసుకుని మమ్మల్ని సంస్కరించాలన్న ఆలోచనతో వచ్చాడు ఆయన సంస్కరించడానికి మా ముందుకు వచ్చి నిలబడ్డాడు ఎప్పుడైతే ఈ ఆలోచన వాళ్ళలో వచ్చిందో వాళ్ళ జీవితాల్లో మార్పుచి గురించింది అలా ఎందరో సొంకర్లు మారిపోయారు ఎందరో వేష్యలు మారిపోయారు చూడండి అక్కడ ఆ విషయం కూడా చెప్తాడు ఒకసారి మనం ఆ మాట చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి మనం ఆ మాట చూస్తే మతెసు వర ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చూద్దాం మతైసు వర ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు యేసు ముప్పై ఒకటి ఏసు శంకరులను వేష్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూసారా శంకరులు వేష్యలు మీకంటే ముందుగా ఎక్కడ ప్రవేశిస్తారట దేవుని రాజ్యములో ప్రవేశిస్తారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను మీరు అతన్ని చూచి కూడా నమ్మలేదు అయితే శుంకరులు వేష్యలు అతన్ని నమ్మారు మీరది చూచి అతన్ని ఇష్టపడినట్లు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకూత్రి చూసారా ఎందరో శుంకరులు వేష్యలు ప్రభు మాటలకు పట్టబడ్డారు అవును రోగంతో ఉన్నానన్న విషయం అర్థమైన వాడే వైద్యం కోసం పరుగులు తీస్తాడు నేను రోగిని అన్న విషయం తెలియని వాడు వైద్యం కోసం పరుగులు తీయడు వైద్యం ఎవరికి కావాలి అంటే రోగికి కావాలి వైద్యం ఎవరికి అవసరం అంటే రోగికి అవసరం ఆ రోగి వైద్యం కోసం పరితపిస్తాడు ఆ రోగాన్ని తగ్గించుకోవాలని తాపత్రయపడతాడు రాత్రికాల సమయంలో ఈ విలువైన సంగతులు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా ఏసుక్రీస్తు ఎందుకు మీ మధ్యకు వచ్చారు ఎందుకు ఈ మాటలు మీకు వినిపింపబడుతున్నాయి ఎందుకు ఈ స్వార్థ కార్యక్రమం మూడు రోజుల పాటు ఇక్కడ జరిగింది అని అంటే మీ హృదయాల్లో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని శుద్ధీకరించుకోవటానికి మనం అందరం ఏసుక్రీస్తు పాదాల చెంతకు రావాల్సిన వారమై ఉన్నామని సత్యం తెలుసుకోవడానికి మన హృదయంలో ఉన్న ఆ కల్మషం తొలగించబడాలి అంటే మనం అందరం ఎవరి చెంతకు వెళ్ళాల్సిన వారమై ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు చెంతకు వెళ్ళాల్సిన వారమై ఉన్నాం ఏసు ప్రభు మార్గాన్ని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం అలా ఎందరో ఎందరో సుంకరులు ఎందరో వేశ్యలు ఎందరో పాపులు క్రీస్తు మాటల చేత పట్టబడ్డారు మనస్సులు మార్చుకున్నారు హృదయాన్ని మార్చుకున్నారు పాత బ్రతుకుకు స్వస్తి పలికారు కొత్త బ్రతుకుకు నాంది పలికారు అంతే తప్ప మతాలు మారలేదు వాళ్ళు తమ జీవన విధానాన్ని మార్చుకున్నారు ఏసుక్రీస్తుని అంగీకరించడం అంటే మతం మారడం కాదు ఏసుక్రీస్తుని అంగీకరించడం అంటే జీవన విధానాన్ని మార్చుకోవడం అర్థమవుతుందా జీవన విధానాన్ని మార్చుకోవడం ఏంటి జీవన విధానాన్ని మార్చుకోవడం అంటే అప్పటి వరకు బ్రతికిన ఆ పాపపు బ్రతుకుకు స్వస్తి పలకడం ఆ పాపపు బ్రతుకుకు ముగింపు పలకడం సరికొత్త జీవితానికి పునాది సరికొత్త జీవితానికి నాంది ఏసుక్రీస్తు ప్రభు మాటలతో పడాలి ఆ తర్వాత ఆ వేస్యతో చెప్తాడు ఇకను వెళ్ళి ఎన్నడునూ పాపము చెయ్యకు అంటాడు చూసారా నేను నీకు శిక్ష విధింపను ఇకను వెళ్ళి ఎన్నడూ పాపం చేయకు నీ మీద రాయేసే వేసే దమ్ ఈ ప్రపంచంలో ఎవడికి లేదు ఈ ప్రపంచంలోనే ఎవడికి లేదు నీ మీద రాయి ఎవడు వేయలేడు అక్కడ వేస్తే నేనే వేయాలి ఆ ధైర్యం నాకొక్కడికే ఉంది ఆ అర్హత కూడా నాకొక్కడికే ఉంది కానీ నేను వెయ్యను నేను వెయ్యను నేను శిక్ష విధించడానికి లోకానికి రాలేదు రక్షించడానికే వచ్చాను నువ్వు మారు మనస్సు పొందు కొత్త జీవితం మొదలుపెట్టు కొత్త బ్రతుకు మొదలుపెట్టు ఆ పాత రోత జీవితానికి ముగింపు పలికే వద్దు ఇన్నాళ్ళు నీ శరీరాన్ని నమ్ముకున్నావు ఇన్నాళ్ళు నీ శరీరాన్ని పాడు చేసుకున్నావు ఇన్నాళ్ళు నీ శరీరాన్ని నాశనం చేసుకున్నావు ఇక మీదట ఆ శరీరంతో మంచి క్రియలు చేయి ఆ శరీరంతో సత్క్రియలు చేయి ఆ శరీరంతో నీతి క్రియలు చేయి నీ అవయవాల్ని దేవుని పనికి సాధనాలుగా అప్పగించు ఆ మూర్ఖపు బ్రతుకులో నుండి బయటకు వచ్చేయి ఆ జ్ఞానాంధకారంలో నుండి బయటకు వచ్చేయి ఆ చీకటి సంబంధమైన బ్రతుకులో నుండి బయటకొచ్చాయి ఇదే ఆయన బోధించాడు అలా ఎందరో వేశ్యలు మారారు ఇక సొంకరుల పరిస్థితికి వస్తే ఆయన శిష్యుల్లోనే ఒక శుంకరి ఉన్నాడు మారు మనస్సు పొంది ఆయన్ని వెంబడించాడు శుంకరిగా ఉండేవాడు ఆ పోస్ట్ విడిచిపెట్టాడు ఆ బ్రతుకు విడిచిపెట్టాడు ఏసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా మారిపోయాడు మత్తయ్యి యేసుప్రభు వారి శిష్యుడిగా మారిపోయాడు తన బ్రతుకుని యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల చెంత ఉంచాడు ప్రభువాని బాటలో నడుస్తాను నిన్ను వెంబడిస్తాను ఈ జీవితమే జీవితం అనుకుని ఎన్నాళ్ళు బ్రతికాను నాకు తెలిసింది ఈ జీవితమే జీవితం కాదు ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది ఆ నిత్య జీవితం కోసం నేను వెంబడించాలి ఆ నిత్య జీవితం కోసం నేను ఈ మార్గాల్లో నడవాలి ఆ నిత్య జీవితం కోసమే నేను నిన్ను అంగీకరించాలి ఆ సత్యం తెలుసుకున్నాను ప్రభువ ఇక మీదట ఆ పాత రోత జీవితంలో నీకు మరలా నేను వెళ్ళనే వెళ్ళను అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇంకో చరిత్ర మనం చూస్తే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం మీ అందరికీ తెలుసు లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇక్కడ పుట్టివాడైన జక్కయ్య అని ఒక ఆయన మనకు కనబడతాడు చెట్టెక్కాడట ఏసీ ప్రభువారు ఎవరో చూద్దామని అనుకున్నాడట అంతే ఎవరో చూద్దామని చెట్టెక్కాడు కానీ అతడు ఒక సుంకరి సొంకపు గొత్తదారుడు సొంకపు గుత్తదారుడు అంటే అతని కింద ఇంకా చాలామంది పిల్ల శుంకర్లు ఉంటారు ఇతను గొత్తదారుడు కదా సో ఈ గుత్తదారుడు ఏసి ఎవరో అని చూడగోరి చెట్టెక్కడట చెట్టెక్కితే యేసుక్రీస్తు క్రీస్తు చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి పేరు పెట్టి పిలిచాడట కన్నులెత్తి చూసి ఏం చేశాడు పేరు పెట్టి పిలిచాడు అసలు యేసు ఎవరో కూడా తెలియదండి జక్కయ్యకి అంతకు మునుపెన్నడు అతనికి పరిచయం లేదు యేసు ఎవరో తెలీదు ఎవరో తెలియకే చూద్దామని ఏం చేశాడు చెట్టు ఎక్కాడు చూద్దామని ఎక్కాడు చెట్టు అది పొట్టివాడు కనుక జన సమూహాలు అడ్డుగా ఉంటారు నాకు కనబడ్డానుకుని చెట్టు ఎక్కాడు కానీ షాకింగ్ ఏంటంటే ఆయన చెట్టు దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచాడు జక్కయ్య త్వరగా కిందికి దిగిరా నేడు నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడు ఆ రోజంతా నీతోనే ఉంటా అన్నాడు యేసుప్రభు చాలామంది అనుకుంటారు యేసుప్రభు ఇలా పిలవగానే జక్కే మారిపోయాడు అనుకుంటారు పిలవగానే ఎవరైనా మారిపోతారండి మారిపోతారా పిలవగానే మారిపోలేదండి ఆ రోజంతా యేసుప్రభు ఎక్కడ ఎక్కడున్నారు జక్క ఇంట్లో ఉన్నారు జక్క ఇంట్లో ఉండే యేసుప్రభు ఏం చేస్తారు ఏం చేస్తారు బోధ చేస్తారు అనగా వాక్యాన్ని బోధిస్తారు ఆ వాక్యం విని జక్కయ్య బండ హృదయం ఏమైపోయింది పగిలిపోయింది యేసు వారి బోధకున్న పవర్ అలాంటిది ఆయన మాటలకున్న శక్తి అలాంటిది ఆ మాటలకున్న శక్తికి ఆ మాటల దాటికి అతని బండ హృదయం బద్దలైపోయింది అతని కఠిన హృదయం కరిగిపోయింది చాలామంది అనుకుంటున్నట్టుగా యేసుప్రభు వారి దిగిరా అనగానే అతనిలో మార్పు వచ్చేయలేదు ఏసు ప్రభువరావు ఆయన ఇంట్లో ఒక డే అంతా గడిపాడట నేడు నే నేను నీ ఇంట ఉండాల్సి ఉంది నేడు అంతా నేను నీ ఇంట్లోనే ఉంటాను ఈ రోజంతా నీ ఇంట్లోనే ఉంటాను ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నాడో సంతోషంగా చేర్చుకున్నాడు అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ బస చేయ వెళ్ళేనని చాలా సనుక్కున్నారట ఈ పరిశుద్ధులందరూ పరిశుద్ధులు అందరూ ఏం చేశారట సక్కున్నారట సనుక్కునే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదండి గొనుక్కునే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు అరిచే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు మాట్లాడే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు రోగిని నిందించే అధికారం ఎవరికి లేదు ఒక రోగి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే మాత్రమే అతని హృదయ రోగం ఏమవుతుంది తొలగించబడుతుంది తప్ప ఏ ఒక్కని హృదయ రోగాన్ని ఏ ఒక్కడు తీసివేయలేడు కానీ వీళ్ళు అనుకుంటున్నారు కుళ్ళు 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 వచ్చేసింది వీళ్ళకి ఎందుకంత కుళ్ళు ఏ మా ఇంటికి రాలేదు ఎప్పుడు జక్క ఇంటికి వెళ్ళాడు కుళ్ళిపోతున్నారు అసూయతో ఉన్నారు వీళ్ళు అసూయ మా ఇంటికి ఎప్పుడు రాలేదు ఈ ప్రభు జక్క ఇంటికి పోతున్నాడు ఈ పాపి మరల ఈ జక్క ఎవడు పాపి ఎంతమంది శవాల మీద డబ్బులు ఏరుకుని తినే రకం ఎంత మందిని పీక్కు తిన్నాడో ఎంతమంది డబ్బు దోచుకున్నాడో ఎంతమంది దగ్గర అన్యాయంగా డబ్బులు కొట్టేశాడో అలాంటి వాడిని అలాంటి వాడి ఇంటికి ఈయన వెళ్తాడా అసలు వెళ్ళకూడదు కదా అని వాళ్ళు కానీ ఈయన నేను పాపులనే పిలువ వచ్చి నీతిమంతులను పిలువ రాలేదు రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు అక్కర్లేదు నాతో వాళ్ళకి పని లేదు ఆరోగ్యం గల వారికి నాతో పని లేదు రోగులకే నాతో పని సో జక్కయ్య నేను నేను ఇంట ఉంది ఆ రోజు అంతా ఉన్నాడు ఉండేసరికి జక్కయ్యలో ఏమొచ్చేసిందో తెలుసా మార్పు వచ్చేసింది ఏం విని మార్పు వచ్చింది యేసు ప్రభు వెళ్ళడం వల్ల మారిపోయాడా ఏసు ప్రభు బోధించడం వల్ల మారిపోయాడా ఎస్ బోధ 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 ఏసుక్రీస్తు ప్రభు వారి బోధ విన్నాడు ఆ రోజంతా ఎందుకంటే యేసు ప్రభువు ఎక్కడ ఖాళీగా కూర్చోవారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తారు ఆయన బోధిస్తూనే ఉంటారు ఆయన ఆయన బోధిస్తూనే ఉంటారు ఆయన బోధకున్న పవర్ అలాంటిది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బోధించడం మొదలుపెట్టారో ఆ బోధ విని అతని హృదయం మారిపోయింది పశ్చాత్తప్తుడైపోయాడు తన జీవితం మీద అసహ్యం పెంచుకున్నాడు రాబో జీవితం గురించి యేసు వారు చెప్పుంటారు అది విన్న తర్వాత అతనికి ఆశా నిగ్రహం అంటే ఏంటో తీర్పు అంటే ఏంటో అంటే ఏంటో యథార్థత అంటే ఏంటో క్షమంటే ఏంటో జాలి అంటే ఏంటో దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటో ఇవన్నీ నేర్చేసుకున్నాడు ఆ రోజు అతని జీవితంలో కొత్త వెలుగులు నింపబడ్డాయి ఆ రోజు అతని పాత బ్రతుకు చచ్చిపోయింది పాత జక్కయ్య చచ్చిపోయాడు యేజుర వారి మాటలకి కొత్త జక్కయ్య పుట్టాడు పాత జక్కయ్య చచ్చిపోయాడు కొత్త జక్కయ్య పుట్టాడు ఈ కొత్తగా పుట్టిన జక్కయ్య ఏమంటున్నాడు తెలుసా జకే నిలువబడి ఎనిమిది వచ్చినాం ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకి చేస్తున్నాను నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేన్నైనను తీసుకుని ఎడల అతనికి నాలుగు గంటల మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను చూసారా ఒక్క మనిషి మారడం వల్ల ఎంతమంది మేలు పొందుకున్నారో ఆ ప్రాంతం ప్రాంతం అంతా పండగ చేసుకుంటారు ఆ రోజు ఎందుకు నేను ఎవడి దగ్గరైనా దోచుకుంటే ఆ నాలుగు అంతలిస్తే వాళ్ళ ఇంట్లో పండగ కదా నా ఆస్తిలో సగం కంటే మరి బేదలందరికీ ఇప్పుడు పనిచేస్తుంటే వాళ్ళ ఇంట్లో పండగ కాదా యేసుప్రభు వెళ్ళేసరికి జక్కయ్య ఒక సెలబ్రిటీ అయిపోయాడు అంతే అప్పటి వరకు క్రూరుడుగా ఉన్న జక్కయ్యను యేసుప్రభు ఏం చేసాడు వాళ్ళందరి దృష్టిలో గొప్పని చేసి పడేసాడు అప్పటి వరకు జక్కయ్య అంటే అసహ్యం ఈ రోజు నుంచి జక్కయ్య అంటే వాళ్ళ మధ్యలో ఎలా ఉంటాడు మా అన్నయ్య అని చెప్పుకుంటారు జక్క ఎవరు ఇప్పుడు మా అన్నయ్య మా పాలిటి అసాధ్యోతి మా ఇంట్లో దీపం మా కుటుంబాల్లో వెలిగించబడిన దీపం మా జక్కయ్య మా అన్నయ్య అనుకుంటారు వాళ్ళు అంటే యేసు ప్రభువు ఎంటర్ అవడంతో జక్కయ్య లైఫే మారిపోయింది జక్కైన ఒక సెలబ్రిటీని చేసి పడేశాడు జక్కను ఒక మంచి వ్యక్తిని చేసి పడేశాడు జక్కయ్య యొక్క చరిత్ర మార్చేశాడు అప్పటి వరకు చిత్తు కాగితంలా ఉన్నవాడు ఇంకా అప్పటి నుంచి ఒక బంగారు లా మారిపోయాడు ప్రజల హృదయాల్లో చిరస్థానం సంపాదించేసుకున్నాడు ఆ ఏరియాలో పోటీ చేస్తే అతనే ఎమ్మెల్యే అవుతాడు అంటే ఆ రోజుల్లో ఉంటే గనుక అప్పటివరకు పడని ఓట్లన్నీ ఇప్పుడు ఎలా గుద్దుతారు ఏ వేసేయండి ఓటు ఎవరికేయ్యాలి ఇప్పుడు జక్కకే ఓటు ఏ ఆస్తులు సగం ఇచ్చేసాడయ్యా ఎవడేస్తాడయ్యా ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకుంటే అంత ఇచ్చాడు ఇప్పుడు రూపాయికి నాలుగు రూపాయలు ఇచ్చాడయ్యా వందకు నాలుగు వందలు వెయ్యికి నాలుగు వేలు లక్షకి నాలుగు లక్షలు పంచి పడేశాడంతే ప్రతి కుటుంబంలో దీపాలు వెలిగాయి ప్రతి కుటుంబంలో సంతోషాలు వెళ్ళి ప్రతి కుటుంబంలో ఆనందాలు వెళ్ళి దీని అంతటికీ కారణం ఎవరు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు దేన్ని టార్గెట్ చేశారు జక్కయ్య హృదయాన్ని టార్గెట్ చేశారు ఎప్పుడైతే యేసుక్రీస్తు జక్కయ్య హృదయాన్ని టార్గెట్ చేశారో ఆ హృదయంలో ఆయన మాటలని ధననిధిని నింపేశారు ఆ ఒక్క ధననిధి చాలనిపించేసింది అతని జీవితానికి అక్కడి నుంచి అతని క్రియలన్నీ మారిపోయాయి రాబందు శవాలను పీక్కుతూనే రాబందు ఒక్కసారిగా పావురు అయిపోయింది అనుకోండి ఆశ్చర్యం వేస్తుందా ఇదా అది షాకింగ్ న్యూస్ అంటే షాక్ కుట్టినట్టుంటే జనాలకి ఇన్నాళ్ళు శవాలను పీక్కుతూనే రాబందు మరి ఇప్పుడో ఒక అందమైన తెల్ల పావురం అసాధ్యాన్ని స్వసాధ్యం చేశాడండి ప్రభు సాధ్యం కానిది అనుకున్న దాన్ని ఏం చేసి చూపించాడు దేవునికి అసాధ్యమైంది ఏది లేదని సాధ్యం చేసి చూపించాడు నిజం ప్రియులరా ఒక మంచోడి వల్ల జరిగే నష్టం కంటే ఒక చెడ్డోడి వల్ల జరిగే నష్టం బాగా ఎక్కువ ఒక మంచోడు మంచిగా మారడం కంటే కూడా ఒక చెడ్డోడు మంచిగా మారడం వల్ల కలిగే లాభం సమాజానికి ఎక్కువ ఇప్పుడు జక్కై అనేవాడు మంచోడుగా మారడం వల్ల అతను మంచి సెలబ్రిటీ అయిపోయాడు చెట్టు ఎక్కడంగా చెట్టు ఎక్కి అంత ఎత్తుకు ఎదిగిపోయాడు పొట్టోడే పొట్టోడే చూడడానికి కానీ ఎత్తుకు ఎదిగిపోయాడు మా మనిషి పొట్టాడు మనసో పొట్టిది కాదని నిరూపించుకున్నాడు ఇతను మనిషే పొట్టుడయ్యా మనసు చాలా పొడుగయ్యా అనుకుని ఉంటారు తర్వాత అప్పటి వరకు జక్కయ్య అన్నవాళ్ళు జక్కయ్య గారు అంటారు అంతేనా ఏమని పిలుస్తారు సహోదరులు ప్రియులైన జక్కయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అంటారు తప్ప గారిని అసలు రానివ్వకుండా మీటింగ్ రమ్మని పిలవకుండా అని అనరు ఎందుకంటే అప్పుడు ఇంకా అప్పటి వరకు ఉన్న చరిత్ర వేరు అప్పటి నుంచి ఉన్న చరిత్ర వేరు అప్పటి వరకు ఉన్న ఆలోచన విధానం వేరు అప్పటి నుంచి ఉన్న ఆలోచన విధానం వేరు ఒక సరికొత్త అధ్యాయానికి యేసుక్రీస్తు ప్రభువారు తెరతీశారు అదండి యేసు ప్రభువారు చేసేది ఇక్కడ మతం మార్చాడా మనిషిని మార్చాడా మతం మారిస్తే వచ్చేది ఏడిచేది ఉండదు కానీ మనిషిని మారిస్తే ప్రభుకే కాదు ప్రపంచానికే ఉపయోగం అది ఇప్పుడు జక్కే మారడం వల్ల ఏసు ప్రభుకు ఉపయోగమా ఆ సమాజానికి అంతటికీ ఉపయోగమా ఎక్కువ ఎవరికి ఉపయోగం ఆ సమాజానికి అంతటికీ ఉపయోగం అండి బొగ్గుముక్కని ముత్యం చేసి పడేసాడు అది బొగ్గుముక్క ఎలా మార్చేశాడు దాన్ని వజ్రంగా మార్చేసాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా యేసుక్రీస్తు త్యాగం ఏసుక్రీస్తు ప్రేమ ఏసుక్రీస్తు ఔన్నత్యం మన హృదయాన్ని శుద్ధీకరించడానికి ఒకసారి రాత్రి మీరు ఆలోచించండి మీ హృదయం కూడా ఈరోజు మాటల వల్ల శుద్ధీకరించబడితే మీరు ఎంతమందికి ప్రయోజనకరం అవుతారు మీ వల్ల దేవుని నామానికి ఎంత మహిమ కలుగుతుంది మీ వల్ల ఎంతమందికి ఉపయోగం కలుగుతుంది ఆలోచించండి ఒక్కసారి ఈ వన్నపూడి ప్రాంతంలో ఒక్క ఫ్యామిలీ కొంతమంది తమ్ముళ్ళు ఆ ఫ్యామిలీకి సహకరించే కొన్ని ఫ్యామిలీస్ కేవలం వాళ్ళ మార్పు వల్ల ఈరోజు ఇక్కడ ఇంత సభ ఇన్ని వేల మందికి ఆత్మీయ ఆహారంతో పాటు శరీర ఆహారం కూడా పెడుతున్నారు వాళ్ళు ఈ మూడు రోజులు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఈ మూడు రోజులు ఒక చక్కటి వాతావరణంలో మీరెన్నడూ కనీ విని ఎరిగినటువంటి అద్భుతమైన వాక్యం వినడానికి మీ అందరికీ అవకాశం కల్పించారు సో క్రెడిట్ గో క్రెడిట్ గోస్ టు దట్ ఫ్యామిలీ క్రెడిట్ అంతా ఎవరిది ఆ ఫ్యామిలీది ఆ ఫ్యామిలీకి సహకరించిన నా తమ్ముళ్ళది ఆ చెల్లెమ్మలది సో వాక్యం బోధిస్తున్నటువంటి తమ్ముళ్ళది ఇక్కడ నిలబడినట్టు పిల్లలది ఆ ఫ్యామిలీది మీరు ఎవరైనా ఒకవేళ సత్యం తెలుసుకున్నారనుకోండి అది ఎంత గొప్ప విషయం మీరు ఎవరైనా మార్పు చెందితే అది ఎంత గొప్ప విషయం చాలామంది తిట్టుకుంటే తిట్టుకోవచ్చు ఈ సభలు పెట్టడం అందరికీ నచ్చదు కదండి కొందరు తిట్టుకుంటారు కొందరికి ఇక్కడ ఎక్కడో కారం చెల్లినట్టు ఉంటుంది వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే అలా బాధ కలుగుతుంది కానీ వాక్యం సత్యం తెలిసిన వాళ్ళకి ఏ బాధ ఉండదు హృదయం నుండి ఏముంటుంది సంతోషం ఉంటుంది వాళ్ళు అంటారు ఏమంటే ఆయన ఇక్కడికి వచ్చి ఏమైనా తప్పు చెప్పాడా ఈ సభ వల్ల క్రైస్తవ్యానికి ఏమైనా నష్టం జరిగిందా మేలు జరిగిందా చెప్పండి ఈ సభల వల్ల క్రైస్తవ్యానికి నష్టమా మేలా మరి ఎందుకు దీనికి పడి ఆడవడం తప్పు కదా ఒకడు మంచి పని చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి ప్రోత్సహించాలి చేతనైతే ప్రోత్సహించు అంతేగాని కుళ్ళు కుళ్ళు ఏడవకో బీపీలు షుగర్లు వచ్చి చచ్చిపోతావు అర్థమైందా చేతనైతే సహకరించు అంతే లో లో లోపల లోపల పొట్ట పగిలిపోయేలాగా ఏడ్చీకు ఈ మూడు రోజుల తర్వాత ఎవడు నువ్వు చూద్దామని ఈ గ్రౌండ్లో ఎవడో ఉండడు అది గ్రౌండ్ అమ్మకానికి పెట్టారట వచ్చే సంవత్సరం ఉంటుందో ఉండదో లేకపోతే ఎవడని ఇల్లు కట్టేసుకుంటాడో ఎవడో తెలుసు ఏదేమైనా ఇదే అనుకూల సమయం నేడే ఆ రక్షణ తినం గనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఇంత గొప్ప వాక్యం మీ హృదయాల్లోనికి వెళ్ళింది మీ హృదయాల్ని సంస్కరించుకోవడానికి యేసుక్రీస్తుని మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి ఆ రోజు జక్కే జీవితం ఆ వేసి జీవితం ఎంత అద్భుతంగా మారిందో మన జీవితం కూడా అంతే అత్యద్భుతంగా ఏమవుతుంది మారుతుంది అప్పుడు మనం సమాజానికి ప్రయోజనకరమైన వాళ్ళం అవుతామండి ఎ సమాజానికి మనం ప్రయోజనకరమైన వాళ్ళం అవుతాం సమాజానికి మేలు చేసే స్థితిలో ఉంటాం సమాజంలో ఉన్న రోగుల్ని బాగు చేయాలన్న సత్సంకల్పంతో కష్టపడతాం సదుద్దేశంతో పనిచేస్తాం అలాంటి మంచి పిల్లలుగా మంచి విశ్వాసులుగా మంచి ప్రజలుగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఈ సభలు ఏర్పాటు చేసిన కుటుంబానికి చెల్లెమ్మలకు తమ్ముళ్లకు ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న ప్రియ దైవజనులైనటువంటి తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ మీ కూడి వచ్చి మూడు రోజులు చక్కగా వాక్యమైన మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ అలాగే గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చక్కగా సభ జరిగిన జరగడానికి దోహదపడినందుకు నా మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవా ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి లోతైన జ్ఞానం మీ పిల్లల హృదయాల్లోనికి విత్తినందుకు స్తోత్రం ప్రభావం విత్తబడిన ప్రతి మాట వారి హృదయాల్లో ఫలింప చేయండి విని విడిచిపెట్టే గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనతా మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆ అందరికీ వందనాలు మీ గాడ్ యు ఆల్ థ్యాంక్ యూ